సో ఇప్పుడు ఈ డెన్ అంతా మరి మా కోసం రాసి ఇచ్చేస్తారా మీరు? డెన్ నేను సంపాదించింది కదా, మీరు సంపాదించింది, బట్ ఈవెన్చువలీ ఇట్ హాస్ టు గో సమ్వేర్ కదా. ఆఫ్టర్ అది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాంట్లో నా నా ఇష్టం ఇస్తాను, నా గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తారు, రైట్. ఓకే, నేను ఎందుకు అడుగుతున్నానంటే స్పెసిఫికలీ వాట్ ఈస్ యువర్ మోడల్, వాట్ ఈస్ ద మోడల్ యువర్ ప్రపోజింగ్ అని దట్ యువర్ గివెన్ ద కిడ్స్ అవే, ఇవాళ స్వశక్తితో వాళ్ళు పైకి వస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళ కర్మ. నేను అనేది దిస్ ఈస్ టార్గెటింగ్ 3 or 4 ఇష్యూస్. ఒకటి ఇన్హెరిటెన్స్ లో, ఇప్పుడు మీకు ఈక్వాలిటీ, ఇప్పుడు నెపోటిజం అనుకోండి, నెపోటిజం ఫండమెంటల్ ఏంటి, తను తన వారసత్వం చిరంజీవి గారు రామ్ చరణ్ పెట్టి తీశారు. అవును, రామ్ చరణ్ కన్నా వేరే వాళ్ళు లేరా అంటే ఎవరు నిర్ణయిస్తారు అది? హూస్ గోయింగ్ టు డిసైడ్ ఆన్ దాట్? ఎగ్జిస్టింగ్ దాంట్లో ముఖేష్ అమ్మాయి, ధీరుబాయి అమ్మాని ముఖేష్ అమ్మానికి ఇస్తారు, చిరంజీవి గారు ఆయన వారసత్వం రామ్ చరణ్కి ఇచ్చారు, లేకపోతే ఎవరో ఎవరో ప్రాపర్టీ మా పక్కింటి వాడు ఆడ కుడికి ఇచ్చాడు. అది ఎగ్జిస్టింగ్ సిస్టమ్, అది వాళ్ళని చూసే కదా ఏడ్చేది. ఇప్పుడు అప్పుడు కొత్త ఇండస్ట్రీస్ ఏమనుకుంటాడు, నాకు చాలా మంచిది ఉంది, నా దగ్గర డబ్బు లేదు, వాళ్ళ ఫాదర్ ధీరుబాయి అమ్మాని కాబట్టి ఆయనకి ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చిందంటాడు, అంతే కదా. సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్స్, కరెక్ట్. మీకు మొత్తం అన్ని దానికి లింక్ అయి ఉంటాయి. సోషల్ ఇన్ఈక్వాలిటీ వచ్చేది బికాస్ ఆఫ్ పిల్లలు అంటున్నాను. ఓకే, అది నేను చెప్పేది. సో మీరు చెప్పేదాన్ని బట్టి అనంత్ అంబానీ, రామ్ చరణ్, ఇంకెవరో ఇంకెవరో, జో బైడెన్ కొడుకు ట్రంప్, ఇలా వీళ్ళందరూ కలిసి సమానమైన పరిస్థితుల్లో సమాన దీనిలో డిజోన్డ్గా పెరిగితే ఆ తర్వాత వాళ్ళ సొంత సత్తాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ నాన్నలు అమ్మల ట్యాగులు లేకుండా వాళ్ళు ఏ కర్మ పడినా కూడా వాళ్ళ కర్మలకి దే కెన్ డూ వాట్ దే వాంట్, దట్స్ ఆఫ్ కోర్స్, అండ్ దేర్ అలౌడ్ టు ఎర్న్, దేర్ అలౌడ్ టు హావ్ యాస్ మెనీ గర్ల్ఫ్రెండ్స్, వాట్ ఎవర్ దే ఎర్న్ బై దెమ్సెల్వ్స్ ఇట్ ఇస్ దెమ్ రన్. అండ్ ఇన్ ద ప్రాసెస్ యు ఆర్ బ్రేకింగ్ ద చైన్ ఆఫ్ స్ట్రెస్ బిట్వీన్ ద, అంటే ఇంపోజ్డ్ స్ట్రెస్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ చైల్డ్. ఐ యామ్ బ్రేకింగ్ వన్ కరప్షన్. నోబడీ విల్ బి కర్ప్ట్. ఇప్పుడు చాలామంది మీరు ఒక గమనించారా, నరేంద్ర మోడీ రేర్లీ పీపుల్ టాక్ అబౌట్ అన్ని కోట్లు సంపాదించాడు, లేకపోతే నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకంటే ఆయన పిల్లలు లేరు కాబట్టి, పిల్లలు లేరు కాబట్టి అది చెప్పేది నేను. పిల్లలు ఎవరెవరు కొన్నా యూ విల్ ఆల్వేస్ సస్పెక్ట్ దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, యూనో. సో పాయింట్, ఓకే, ఆయనకే ఆయన లైఫ్ టైంలోనే కావాలి, లేకపోతే ఆయన ఎవరికో ఇవ్వటానికి అది లేదని అంటలేదు, బట్ ఇన్ జనరల్ స్వార్థం అనేది వచ్చేది బికాజ్ ఆఫ్ పిల్లలు. అది ఇన్సెక్యూరిటీ పిల్లల మనం వస్తుంది, మీ మీద డిపెండ్ వాళ్ళు చూసుకోవాలి అక్కడి నుంచే వస్తుంది. ఎవ్రీ కరప్ట్ ప్రాక్టీస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఐదర్ ఇన్సెక్యూరిటీ ఆర్ గ్రీడ్ ఆర్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఫర్ దేర్ కిడ్స్ ఫ్యామిలీ. పిల్లలంతా పెళ్లి చేసాను అని ప్రాపర్టీ రాసి ఇచ్చాను అని మాట్లాడరు కదా అందరూ. ఎవరైనా సరే మీరు 60s ఉంటే వాళ్ళ పిల్లలకి ఏమేమి చేశారు అని చెప్తూ ఉంటారు. సో పిల్లలు లేని వాళ్ళని చూస్తే మీకు మీకు కలిగే ఫీలింగ్ ఏంటి, వీళ్ళు పిల్లలకి తర్వాత ఇవ్వాలనే ఆ ప్రెషర్ లేదు కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టు హాయిగా ఉంటారని, హాయిగా ఉంటారు అని సోచనాలు చేసుకుంటారు, అదే అంతే. బట్ పిల్లలు ఉన్న వాళ్ళు చచ్చినట్టు, ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక యావరేజ్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి వాళ్ళు పెళ్లి చేయాలి పెళ్లి కొడుకు, ఇప్పుడు ఆ పెళ్లి ఆ కట్నం ఎక్కడి నుంచి తేవాలి, ఆ పెళ్లికి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ప్రెషర్స్ ఉంటాయి కదా వాళ్ళకి. సో ఆల్ యువర్ ట్రబుల్స్ ఆర్ రిలేటెడ్ టు దెమ్. వాళ్ళని ఎలా పెంచాలి, ఏం చేయాలి, పెళ్ళి ఎలా చేయాలి, వాళ్ళు మళ్ళీ ఆ పెళ్ళి ఫెయిల్ అయితే ఏం చేయాలి అని లైఫ్ అంతా ద కీప్ క్రయింగ్ ఫర్ వాట్స్ హ్యాపెనింగ్ టు ద కిడ్స్. యా, అండ్ ఆ కిడ్స్ ఆ సిచ్యువేషన్ ప్రొడ్యూస్ చేయడానికి పెళ్ళని ఇంకొక వ్యవస్థలో ఇరుక్కుంటారు, అంతే కదా. ఇదంతా కంటిన్యూషన్ బేసిక్గా. పెళ్ళి పిల్లలు అనేది అంత కంబైన్ ఇన్స్టిట్యూట్ బేసిక్గా, ఎందుకంటే పెళ్లి నుంచే పిల్లలు రావాలి అనేది జనరల్ ఐ మీన్ ట్రెడిషనల్గా వాట్ ఈజ్ యాక్సెప్టెడ్, యూనో. సో అప్పుడు పెళ్ళిని పిల్లల్ని వీళ్ళిద్దరిని సమాజం నుంచి వెళ్ళేస్తే సమాజం సూపర్ అడ్వాన్స్ అయిపోతుంది. చాలామంది వాళ్ళు చూసే వాళ్ళు వచ్చి బాలల హక్కుల వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నిలబడతారు, మీరు పిల్లలు వద్దంటున్నారంటే మన అర్థం కూడా అవ్వదు, అంతేనా? మరి మైథాలజీ, టెల్ మీ లాజికలీ, ఐఎమ్ రైట్ ఆర్ నాట్? నేనేమంటున్నాను, పిల్లలు కానద్దు, పిల్లలు నేను ఏమంటలేదు. ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాని ఆరిజిన్ చూడాలి అన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. కానీ అది లేకపోతే ఇంకేం డిస్టర్బ్ అవుతుంది అనేది సెకండరీ ఫేజ్ ఆఫ్ డిస్కషన్. అది నేను నేను మీ పాయింట్తో ఏకీభవిస్తున్నాను. అండ్ ఐమ్ ష్యూర్ మెనీ పీపుల్ వాచింగ్ ఆర్ మోస్ట్ పీపుల్ విల్ బీ లైక్ మీ బికాస్ యూనో వేర్ ఇన్ ది యావరేజ్ లాట్ కాబట్టి. కానీ ఇక్కడ ఇక్కడ అగైన్ ద పాయింట్ ఇస్, మీరు అన్న సమస్య కరెక్ట్, కానీ దానికోసం దాన్ని తుంచి పడేయడం కంటే కూడా దాన్ని రీవర్క్ చేయడం ఎలా చేస్తారు? ఉదాహరణకి పిల్లలకి నేను చచ్చినట్టు చేయాలి
అనే ఇది లేకుండా ఒక పాయింట్ వరకు నేను పెంచుతాను, నువ్వు ఎప్పుడైతే చదువుకోవడం మానేస్తావో ఆఫ్టర్ సర్టన్ ఏజ్, అందుకే లీగల్ అడల్ట్హుడ్ అని ఉంది. ఎందుకంటే దే గెట్ ఎమోషనల్లీ బౌండెడ్ బై దట్ టైం. సో ద పాయింట్ ఇస్ నాట్ మై ఫాదర్, నేను సరిగ్గా చదువుకోకపోయినా కూడా స్కూల్కి వెళ్ళనని నేను ఏడుస్తున్నా, మా ఫాదర్ సర్లే అంటే నా అంటే నా ఏడుపు చూడలేక స్కూల్కి వెళ్ళనిచ్చేవారు మా మదర్తో. అది ఎందుకు? బికాస్ హీ గెట్స్ అన్ ఎమోషనల్ బాండ్ విత్ మీ. అది నా కొడుకు ఏడుస్తున్నాడు, పక్కింటోడు కొడుకు ఏడుస్తాను అంత పట్టించుకోరు కదా, ఎదిరింటోడు కొడుకు ఏడుస్తాను పట్టించుకోరు. సెన్స్ అది కాదు అప్పుడు. ఎందుకంటే మీరు కోల్డ్ బ్లడెడ్గా పెంచారనుకోండి, అది లేకుండా పాలసీ ప్రకారం అంత చేసినప్పుడు ఇది మీకు రీచ్ అవ్వదు. నేను అదే అంటున్నాను, ఆ కోల్డ్ బ్లడ్ ఇంట్లో పెట్టుకుని ఇంట్లో అప్లికబుల్ కాదు కదా. ఇంతకు నేను పెళ్లి దాంట్లో చెప్పినట్టే ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాబీ. ఒకడు ఉంటాడు ఆ పిల్లడిని పట్టుకుని ఇంక అలాగాడు, అసలు ఏంటా ఇంకాడు మొత్తం. ఇప్పుడు నా కాలనీలో అజయ్ అని ఒకడు ఉన్నాడు, అడొక రోజు వచ్చి రాము ఐమ్ బ్లెస్ విత్ ఎ చైల్డ్ అన్నాడు అన్నాడు పెద్ద స్వీట్లు ఇచ్చి. నేను అన్నాను ఎవ్రీ క్రీచర్ యూస్ బర్త్ మ్యాన్, ఏంటి పెద్ద ఇది దాంట్లో? ఐమ్ బ్లెస్ విత్ ఎ చైల్డ్ అంటే నువ్వు ఏదో ఆస్కార్ అవార్డు వచ్చి లేకపోతే ఏదో భారతరత్న వచ్చినట్టు ఫీల్ అయిపోతే, ఎందుకంటే అంత ఎంఫసిస్ ఇస్తుంది ఆచారం పుట్టినరోజు చేసుకోవడం ఇది చేసుకోవడం అన్న అంత దాంట్లో. సో నేనేమంటున్నానంటే ఎనీ టర్మ్ యూ లీవ్ ఇట్ టు ది ఎమోషన్స్ బిట్వీన్ టూ పీపుల్ దట్ విల్ నాట్ వర్క్ ఫర్ ది ఓవరాల్ లార్జర్ పిక్చర్. అందుకనే పెళ్ళి వర్కౌట్ అవ్వదు, పిల్లలు వర్కౌట్ అవ్వదు. కాదు, మీరు పిల్లలు పుట్టించడం కొంచెం ఇబ్బంది, ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్స్ బుద్ధుడు చెప్పినవన్నీ మీరు చెప్తారు, ఎంటాంగిల్మెంట్స్ ఇవన్నీ అంటున్నారు, దట్స్ ఫైన్. బట్ మీరు కనేసి కోల్డ్గా స్టేట్కి ఇచ్చేయడానికి అక్కడ ఎమోషన్స్ రావా? ఇంట్లో పెట్టుకుని వాడిని ప్రేమలో చూస్తే ప్రేమలో పడుతుంది కాబట్టి చూడను అన్నట్టు. అదే అండి, ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని జనరేషన్స్లో మీరు ఫిక్స్ అయిపోయారు. నా కొడుకు, నా కూతురు అని, నా మనవడు, ఇవన్నీ ఫిక్స్ అయిపోయారు. అది కరెక్ట్. అందుకనే కంటిన్యూ అవుతుంది కదా సార్, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. కరెక్ట్. దెన్ యూఆర్ నాట్ రియలైజింగ్ దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ ఇస్. మనం ఏదైతే ఇప్పుడు ఆనందం అనుకుంటున్నామో అనుభవిస్తున్నామో అందరూ చేస్తున్నారని అది కూడా కాదు, అన్ని టైంలో అవుతుందని కూడా కాదు. మీరు ఒక పిల్లని కానీసి ఆడ 20-30 ఏళ్ళు లేక ఆడ ఒకరోజు చీపో అని అనుకోండి, ఏంటి మీ పరిస్థితి? అన్ని అలా అనొచ్చు. నేను అదే అంటున్నాను, అప్పుడు ఎనీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు పీపుల్స్ ఎమోషన్స్ అబౌట్ అదర్ పీపుల్ దట్ విల్ బి ద ప్రాబ్లమ్. సో ఐ ఫీల్ ఇఫ్ ద ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఈస్ ది ఇనబిలిటీ టు రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్, ఇట్ ఈస్ ది ఎమోషన్స్ విచ్ ఇస్ ద ప్రాబ్లమ్, నైదర్ మ్యారేజ్ నాట్ కిడ్స్. బట్ ఎమోషన్స్ బై డెఫినేషన్ కెనాట్ బి రెగ్యులేటెడ్. That is the, because that is but you are Ram Gopal Varma garu sir, meer annadi emotions undali unnai naaku dani ekkada nen top angle lo untanu. Everybody can't do that, no? Andarni meela tayar avvam ani cheppadam better ah? Nen unte avvadu, adu avvadu. Enduku? Because emotions lakonda, I see, it needs a certain understanding, it needs a certain way of looking at things. Ippudu nenu inni samacharallo I never saw anybody you can think remotely like me. వాళ్ళు చేయకపోతే నేను చచ్చిపోతాను అంటలేదు. ఐ యామ్ జస్ట్ మేకింగ్ అన్ ఆబ్జర్వేషన్. కరెక్ట్, ఐ అగ్రీ. దట్స్ కరెక్ట్. ఇట్స్ ఆన్ ఆబ్జెక్టివ్ ఆబ్జర్వేషన్. యా, ఇఫ్ యు నోటీస్ టుడే యు ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ద సొసైటీ అండ్ ది ఈక్వాలిటీ ఆర్ వాట్ ఎవర్ దాన్ ఎనీ సుబ్బారావు ఆర్ వెంకట్రావు ఇన్ ద సొసైటీ. That is not who's true. Not worried about the society at all actually. So who's more emotional here? Worried as a word itself I have a problem. See, worrying is different from thinking. Okay, whatever. మీరు ఆలోచిస్తున్నంతగా నేను అబ్జర్వ్ చేస్తాను. సి ఐఎమ్ బేసిక్లీ ఐ గెట్ ఎంటర్టైన్ టు మేక్ అబ్జర్వేషన్స్ అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ ఇష్యూస్. యా, అది ఐఎమ్ జస్ట్ టెలింగ్ మై వ్యూస్ అంతే. గాట్ ఇట్. ఎంటర్టైన్ వరకు ఐ అగ్రీ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇఫ్ ద వరల్డ్ ఈస్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ ప్లేస్, ఎందుకంటే నా కాన్ఫ్లిక్ట్స్ నుంచి నాకు స్టోరీస్ దొరుకుతాయి. వరల్డ్ పర్ఫెక్ట్ గా ఉంటే నాకు జాబ్ ఉండదు. కరెక్ట్. కాబట్టి పెళ్ళిళ్ళు ఉండాలి, లేకపోతే మీరు నా పెళ్ళని దయ్యం అని సినిమా ఎక్కడ తీస్తారు? అలాగే మీరు పిల్లలు బంగారు పాప ఇలాంటి సినిమాలు తీయకుండా వాళ్ళ బంగారు పాప అని తీయాల్సింది. సో కాబట్టి ఆబ్వియస్లీ అంటే యువర్ పాయింట్ ఇస్ వెల్ టేకెన్ సార్, దట్ ఫండమెంటలీ దీస్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి ఎగ్జామిన్డ్. రీఎగ్జామిన్ అండ్ థాట్ సీరియస్లీ బై ఎవ్రీబడి కన్సర్న్. కరెక్ట్. ఇదే ఒక జనరేషన్ తోటి అయిపోదు, ఒక థాట్ తోటి అయిపోదు. బట్ ఇఫ్ ద థాట్ కమ్స్ ఇన్ టు పీపుల్స్ హెడ్స్ దెర్ ఈస్ గోయింగ్ టు బి బౌండ్ టు బి ఎట్లీస్ట్ సమ్ పీపుల్ మైట్ రియాక్ట్ అండ్ దే విల్ స్టార్ట్ టాకింగ్ అండ్ యూ మైట్ రీచ్ సర్టన్ థింగ్. ఇప్పుడు మీరు ఫ్యూడలిజం నుంచి డెమోక్రసీకి రావడానికి మనకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టి ఉండొచ్చు. బట్ ఎక్కడ ఆరిజిన్? లీడర్ అనే అతను ప్రజలు ఎన్నుకొని
ప్రజలకి ఇచ్చిన బాధ్యత అనేది మా రాజుగారు, మా రాజుగారు మీ అందరం బానిసలు అని ఉన్న మైండ్ నుంచి అక్కడ రావడానికి ఎంతో కొంత టైం పట్టింది కదా. అవును, యూనో, సో దట్ ఓన్లీ హ్యాపెన్స్ ఓవర్ డిబేట్ ఆఫ్ న్యూ థాట్స్, న్యూ అబ్జర్వేషన్స్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బ్లా బ్లా బ్లా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. లైక్ వైజ్ ఐ థింక్ ఇట్స్ హై టైమ్ పీపుల్ టేక్ అ హార్డ్ లుక్ ఎట్ బోత్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అండ్ కిడ్స్. నా దృష్టిలో పెళ్లి ఉండాలి సార్, ఎందుకంటే పెళ్లి రోజు స్పెషల్గా డ్రెస్ చేసుకుని గోల్డ్ మంది గిఫ్ట్ తెచ్చిస్తారు. పాయింట్ వన్, పిల్లలు ఉండాలి. ఎందుకు ఉండాలంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోసం 11th డే అని 21st డే అని బంగారు చైన్లు అలాంటివన్నీ తెచ్చి మంచి మంచివి తినడానికి పెడతారు ప్రెగ్నెన్సీలో. కాబట్టి ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ అంతవరకు అయితే గ్యారంటీగా ఉండాలి నాకు, అంటే ఉండాలి అందరికి, నాకే కాదు అందరికి, ఎవ్రీబడి షుడ్ ఈట్. ఇందాకే చెప్పింది ఒకటి అర్థం కావట్లేదు, అది పార్టీ కిందకి వస్తుంది ఆ సెలబ్రేషన్ అనేది ఆస్పెక్ట్ మీరు చెప్పేది. ఐ ఆమ్ నాట్ అగేన్స్ట్, మీరు రోజు చేసుకోండి ఒక రకరకాల పార్టీలు, పెళ్లి కాకపోతే చావు పార్టీ చేసుకోండి, లేకపోతే ఫస్ట్ టైం మేము ముందు పెట్టుకున్నాం చేసుకోండి, అదంతా ఓకే. ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్ ఇన్ అన్ లార్జర్ పిక్చర్ ఆఫ్ సొసైటీ అండ్ ఫ్రమ్ సోషల్ పర్స్పెక్టివ్ ఆన్ ది ఇండివిజువల్, అదొకటే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ప్రాపర్గా సింగిల్ లైన్ ఆర్డర్ వన్ లైన్ సినాప్సిస్కి వచ్చారు సార్. అక్కడ ప్రాబ్లమ్ ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్, అది లేనంత వరకు అన్ని ఒక సినిమాలో ఎంజాయ్ చేయొచ్చు. ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్ ఇట్ ఆల్వేస్ రిలేటెడ్ టు కల్చర్ అండ్ ట్రెడిషన్. మీకు గిల్ట్ ఎక్కడ నుంచి వస్తుంది? అయ్యో వదిలేస్తే అందరూ ఏమంటారు? వై ఆర్ యు ఫీలింగ్ గిల్టీ? బికాజ్ యు ఆర్ మేడ్ టు ఫీల్ గిల్టీ. కరెక్ట్. ఇది చేస్తే మీరు గిల్టీ ఫీల్ అవుతారు. మీకు చిన్నప్పటి నుంచి చేసిన ప్రోగ్రామింగ్, మీ కోపం ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ యూ ఫీల్ ఓన్లీ యు ఆర్ రైట్. రైట్. సో ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ అవర్స్ విల్ హ్యావ్ ఎ రూటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఎమోషన్స్ ఆర్ నాట్ న్యాచురల్, ఇది హ్యూమన్ ఎమోషన్స్. కరెక్ట్. ఇప్పుడు నవ్వటం, ఏడవటం, భయపడటం అనేది న్యాచురల్ ఎమోషన్స్. మిగతా అన్ని కూడా హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ క్రియేటెడ్ ఎమోషన్స్ విచ్ ఆర్ రూటెడ్ బోత్ ఇన్ రిలీజియన్ అండ్ ట్రెడిషన్. సో అయితే మిమ్మల్ని ఇప్పుడు ప్రేక్షకులు మీరు ఇచ్చిన ఈ అందమైన ప్రపోజిషన్కి మిమ్మల్ని దీవిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తు అని. ఇది నాక మీకు థ్యాంక్స్, అది విషయం. సో అగైన్ కన్క్లూడింగ్ దిస్ పాయింట్ వర్మ గారు, డూ యూ థింక్ ఇస్ ఇస్ యాక్చువల్లీ యాజ్ అన్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ ఆర్ జస్ట్ యాజ్ అ డైలాగ్ బాగుంది, యూ థింక్ ఇట్స్ రియలీ ఫీజిబుల్? ద వరల్డ్ సి ఫీజిబుల్ అని నేను చెప్పలేను, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ పీపుల్ విల్ బి షాక్డ్ ఇఫ్ దే హియర్ ఇట్ అనే వన్ లైన్. ఏది అసలు పిల్లల్ని స్టే గవర్నమెంట్కి ఇచ్చేయాలి, పెంచకూడదు అని ఒక లైన్ ఉంది అనుకోండి, లేదా ఇన్హెరిటెన్స్ అనేది ఉండకూడదు అని అని సపోజ్. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది అంతా వినటానికి మీకు ఎప్పుడు ఫిలాసఫీ ఆర్ ఏ స్టడీ ఆఫ్ ఏ సోషల్ స్టడీస్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఏమరు. 95% ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ ద బ్రెయిన్స్ టు లిసన్ టు ఎక్స్ప్లెనేషన్స్. అందుకని ఇప్పుడు కార్ల్ మార్క్స్ అనుకోండి, ఇప్పుడు దస్ క్యాపిటల్ అండ్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాట్ హీ రోడ్, ఐ డోంట్ థింక్ ఎనీబడి రీడ్స్ ద బుక్. వాళ్ళు ఎంతసేపు తుపాకీ గొట్టంలోంచి విప్లవం వస్తుంది, మీకు పోవటానికి ఏమి లేవు, సంఖ్యలు తప్ప, ఇలాంటి వన్ లైన్స్ అంటారు. ఈ ఐడియాని నేను ప్రపోజ్ చేస్తే పిల్లల్ని బ్యాన్ చేయాలి. అసలు పిల్లలు అనేది మెయిన్ ఈవిల్ అంటే ఆ లైన్కి కింద పడిపోతారు ఫస్ట్. అంతే, ఆడ మిగతాది ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండవు దాని తర్వాత. మిమ్మల్ని ఎందుకంటే టిల్ టుడే యు ఆర్ స్టిల్ స్టికింగ్ టు గ్రంథాలు, ఇది అది మాట్లాడి దాని నుంచే ఇంకా స్ట్రాంగ్గా వెళ్తే ఇది ఎక్కడ వస్తుంది? బట్ ఇట్ ఈస్ మై టూ బిట్స్ ఆఫ్ థాట్ విచ్ ఇస్ జస్ట్ వాంట్ టు పుట్ ఇట్ అవుట్ దేర్ ఫర్ ఎనీవన్ టు. యా, లాస్ట్ క్వశ్చన్ సార్, అయన్ రాన్ గారు పిల్లలు ఉన్నారు సార్? నో. But she was married. Yeah. Nisha she was married. No, Nisha also, Nisha was not married at all. Aindran was married to the same man till the end. Right, Varma garu. So, పిల్లలు కనే ముందు డెఫినెట్గా ఇవాళ ఉలిక్కి పడి చాలామంది చూస్తారు. కానీ మీరు ఇలా స్టేట్ తీసేసుకుంటుందంటే భయపడకండి ఫస్ట్. అసలు ఎవరు తీసేసుకుంటారని చెప్పి ఇప్పుడు మీ కాఫీ కప్ లాక్కుంటేనే మీకు కోపం వస్తుంది. ఒక వాల్యుబుల్ థింగ్ ఉంది, పని వాళ్ళు ఎవ్వరికి కూడా పని చేసే ఇంట్రెస్ట్ ఉండదు, డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తారు. అలాగే పిల్లలు కంటే డబ్బులు ఇస్తాం. ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో పిల్లలు కనకపోతే డబ్బులు ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు పిల్లలు కంటే డబ్బులు ఇస్తూ ఉంటారు, సొసైటీ అవసరం కాబట్టి. యా, అప్పుడు ఆ డబ్బులు ఎంత ఇస్తారనే క్వశ్చన్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అన్న దాన్ని బట్టి అది అలసాడు. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏపీలో, మీరు ఎంతమంది కావాలంటే అంత కనండి, మీరు మీకు మేము ఫ్రీ బీస్ ఇస్తూ పోతాం, ఇంకా ఇస్తామని చెప్పి. అది స్టేట్ రిక్వైర్మెంట్. అది అది వెరీ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్ సార్. సో మళ్ళీ కలుద్దాం. కన్క్లూడ్ చేసే ముందు ఆ పిల్లల పాట పాడచ్చు కదా మీరు? పిల్లలు దేవుడు చల్లని వారే.
అది ఎంత పెద్ద భూతం అండి ఆ పాట. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కన్నా వైలెంట్ పర్సన్. దేవుడు క్రియేట్ చేసే గాడ్ యాక్ట్స్ ఏముంటాయి, సునామీలు, అర్త్క్వేక్లు, స్టామ్స్, అన్ని క్రియేట్ చేసేది బిగ్గెస్ట్ ఫోర్స్ ఇన్ ద యూనివర్స్. ఓకే, డిజీజ్, కోవిడ్ని, కోవిడ్ బ్యాక్టీరియా వైరస్ తనే సృష్టించాడు, మన్నే తనే సృష్టించాడు. ఆల్ పీపుల్, ఆల్ యానిమల్స్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ బికాస్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ థింగ్స్, రైట్? అప్పుడు ఎలాగ కళ్ళ కపట మీద కరుణామయుడు ఏంటి అసలు? ఒకటే, ఇప్పుడు పిల్లలు చూసారనుకోండి, పిల్లలు అయితే నియరెస్ట్ యానిమల్స్, వాళ్ళకు ఉన్న యానిమల్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు ఒక పిల్లోడు ఒక ఒక చీమని చంపాలని అని చంపుతాడు, ఇప్పుడు చూసారా? లేకపోతే పురుగుని పట్టుకుని కొవ్వెత్తులు కలుస్తారు, అప్పుడు ఏమంటావు? తెలియదు అడిగి, కరెక్టే, తెలియదు. ఇప్పుడు తెలియదండి పెద్దవాళ్ళు చేస్తారు ఊరుకుంటారా, తెలియదండి ఏంటి అర్థం? అది అమాయకులు ఎవరన్నా ఉంటారండి, పెద్దవాళ్ళు ఉండరు, పిల్లలు ఎప్పుడు అమాయకులు ఉండరు. నేను మా ఫాదర్ జేబులో డబ్బులు దొంగించాను, నేను అమాయకుడు ఎట్లా అవుతాను? నేను యాడ్ చేసేవాడిని, ఏదో నొప్పి ఉంది, స్కూల్కి అగౌట్ అవుతామని అబద్ధాలు చెప్పారు. అదే ఆల్ పిల్లలు, మీరు ఎప్పుడైనా గుర్తుందా మీరు అమాయకుడని? మీరు మీ చిన్నపిల్లగా ఉన్నారు, నేను ఎప్పుడు అమాయకురాలి, లోక జ్ఞానం లేదు, ఎవరు ఉండరు. వీళ్ళంతా టాప్ యాంగిల్ జనరలైజ్ చేసి చెప్తారు. సో పిల్లల్ని ప్రూవ్ చేశాను, దేవుడిని ప్రూవ్ చేశాను, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్, రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే.